ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. దేవుడు ఈ దినం మీకు మూడు విధములైన ఆశీర్వాదములు ఇచ్చుటకిష్టపడుచున్నారు. అది వేదవాక్యంలో నుండి చెప్పి ప్రార్థించబోతున్నాను. మొదటి సమూయేలు 26:25 దావీదా, నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక. ఒక మనుషుడు ఆశీర్వదించుచున్నారు. అభిషేకము నొందిన ఒక మనుషుడు దావీదును ఆశీర్వదించుచున్నాడు. అదే విధముగా నేను యేసుని నామంలో చెబుతున్నాను, మీరు ఆశీర్వదించబడిన వారు. మీరు గొప్ప కార్యములు చేయుదురు, పై పైకి బలపరచబడుదురు. దేవుడు చెబుతున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఆశీర్వదించబడిన వాడవు, ఆశీర్వదించబడిన దానవు. విశ్వసించుడి, ఆ ఆశీర్వాదము మీ జీవితంలో ఫలించును. ఈ దినము మీ జీవితంలో ఎదురుచూసే ఒక ఆశీర్వాదము మిమ్మును వెతుక్కుంటూ వచ్చుచున్నది. మీరు గొప్ప కార్యములు చేయుదురు. మీ ద్వారా ఇతరులకు దేవుడు గొప్ప కార్యములు చేసి ఆశీర్వదించెదరు. గొప్ప కార్యమంటే ప్రభు గొప్పవాడిగా ఉన్నందున మీ ద్వారా ఆయన చేసే కార్యము గొప్పదయ్యుండును. పైపైకి మీరు బలపరచబడుదురు, ఇప్పుడున్న దానికంటే హెచ్చింపబడెదరు, ఆశీర్వదించబడెదరు. దేవుడి మూడు విధములైన ఆశీర్వాదములను మీకు వాక్కు ఇచ్చారు, దాన్ని నెరవేర్చుదురు. విశ్వసించెదరా, మీరు ఆశీర్వదించబడెదరు. మీరు ఇతరులకు ఆశీర్వాదము తెచ్చినట్లు ప్రభు మీ ద్వారా గొప్ప కార్యములు చేయును, ఇప్పుడున్న దానికంటే హెచ్చింపబడి బలపరచబడెదరని విశ్వసించెదరా. దానికి యేసు సిలువలో మరణించి పునరుద్ధానుడైనారు. విశ్వసించి చెప్పండి, అలాగే హృదయంలో చేపెట్టుకునే దేవా, మీరు నన్ను ఆశీర్వదించుచున్నందుకై స్తోత్రములు. నా ద్వారా గొప్ప కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రములు. పై పైకి నన్ను ఆశీర్వదించి బలపరుస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ఆమేన్, ఆమేన్.